భవిష్యత్తులో యుద్ధాలు ఖచ్చితంగా స్పేస్లో జరుగుతాయని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా యూకేతో కలిసి ఒక కోయిలీషన్ స్టార్ట్ చేసింది, అంటే ఒక గ్రూప్ లాగా స్టార్ట్ చేసింది. భవిష్యత్తులో కొన్ని కంట్రీస్ కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. దాని పేరు ఒలింపిక్ డిఫెండర్. ఈ ఒలింపిక్ డిఫెండర్ అంటే స్పేస్ కేపబిలిటీస్ కలిసి పెంచుకుని స్పేస్లో ఏదైనా వస్తే సమానంగా వాళ్ళు ఎదుర్కోవడం అన్నమాట. దాని పేరే ఒలింపిక్ డిఫెండర్. కమింగ్ బ్యాక్, చైనా కూడా పూర్తి స్థాయిలో స్పేస్ కేపబిలిటీస్ పెంచుకుంటుంది. ఇండియా నెమ్మది నెమ్మదిగా స్పేస్ కేపబిలిటీస్లో ముందుకు అడుగులేస్తోంది. మనందరికి తెలుసు ఇండియా డిఫెన్స్ కేపబిలిటీస్, స్పేస్ కేపబిలిటీస్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, మనం పెంచుకోవడానికి ఇంకా ట్రై చేస్తున్నామని చెప్పి. అయితే దీని దిశగా ఇండియా చేసిన ప్రయత్నాలు ఏంటి, దానిలో మనకి ముఖ్య అంశాలు, ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ముఖ్య అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ది ఇన్ స్పేస్ ఎక్స్, INDSPACEX, అంటే ఇట్స్ అ సిమ్యులేటెడ్ స్పేస్ వార్ ఎక్సర్సైజ్ అనమాట. భవిష్యత్తులో స్పేస్లో యుద్ధం జరిగితే ఇండియా కేపబిలిటీ ఎలా ఉంది, కౌంటర్ కేపబిలిటీ ఎలా ఉంది, దానికి సంబంధించి ఒక మోడల్ ఎక్సర్సైజ్ అనమాట. దాన్నే ఇన్ స్పేస్ ఎక్స్ అంటాం. అంటే వార్ఫేర్, భవిష్యత్తులో స్పేస్లో వార్ జరిగితే ఇండియా దానికి ఎలా సన్నద్ధమైంది అన్న దానికి ఇన్ స్పేస్ ఎక్స్ అంటాం అనమాట. ఈ ఇన్ స్పేస్ ఎక్స్ అనేది ఇట్స్ అ సిమ్యులేటెడ్ టేబుల్ టాప్ వార్ గేమ్. అంటే ఇక్కడ కూర్చుని మనం వార్ ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట, ఇట్స్ అ గేమ్ అనమాట. కానీ రియల్గా జరిగితే ఎలా ఉంటుందో సిమ్యులేట్ చేసి చేస్తారు. అంటే జనరల్గా స్పేస్ వార్స్ స్పేస్ జరగవచ్చు, గ్రౌండ్ టు స్పేస్ జరగవచ్చు, లేదా స్పేస్ టు గ్రౌండ్ జరగవచ్చు. స్పేస్ వార్స్ అంటే ఆల్వేస్ స్పేస్ నుంచి అని చెప్పలేం, గ్రౌండ్ నుంచి స్పేస్కి, స్పేస్ నుంచి గ్రౌండ్కి, లేదా స్పేస్ నుంచి స్పేస్కి. ఖచ్చితంగా స్పేస్ వార్స్లో స్పేస్ అనే కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది స్పేస్లో జరుగుద్ది, కానీ ఒకసారి స్పేస్ నుంచి గ్రౌండ్ జరగవచ్చు, గ్రౌండ్ నుంచి స్పేస్ జరగవచ్చు, స్పేస్ టు స్పేస్ కూడా జరగవచ్చు అనమాట. దీనే స్పేస్ వార్స్ అంటాం. అయితే ఈ స్పేస్ వార్స్ మిలిటరీ సైంటిఫిక్ కమ్యూనిటీ వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ రకరకాల వాళ్ళు, అంటే వీళ్ళు డిఫెన్స్ ఉంటుంది, సైంటిస్టులు ఉంటారు, వీళ్ళందరూ కలిసి ఎలా చేయాలో ఒక సిమ్యులేటెడ్ స్ట్రాటజీని ప్లాన్ చేసి ఒక ఎక్సర్సైజ్ నిర్వహించారు. దాన్నే ఇండ్ స్పేస్ ఎక్స్ అంటాం అనమాట. అయితే ఫస్ట్ టైం ఇండియాలో ఇంకొక కాన్సెప్ట్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్, బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. మనందరికీ తెలుసు మన స్పేస్ సంబంధించి ఇస్రో చూస్తుంది, డిఫెన్స్ సంబంధించి DRDO, HAL ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ స్పేస్ డిఫెన్స్ రెండు కొలాబరేట్ అయితే ఎలా ఉంటుంది, స్పేస్ డిఫెన్స్ కూడా. దాంతో ఒక కొత్త ఐడియా వచ్చింది, ఆ కొత్త ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. గుర్తుపెట్టుకోండి, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇండియాలో. కొత్త ఇన్స్టిట్యూషన్ లాస్ట్ ఇయర్ క్రియేట్ అయింది, దాని పేరు డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. ఈ ఇన్స్టిట్యూషన్ 2 ఇన్స్టిట్యూషన్స్ని అమాల్గమేట్ చేసి స్టార్ట్ చేశారు, డిఫెన్స్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్ భోపాల్, ఒక ఇన్స్టిట్యూషన్ డిఫెన్స్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్ భోపాల్, రెండోది డిఫెన్స్ ఇమేజరీ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఢిల్లీ, సో డిఫెన్స్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్ భోపాల్ని, డిఫెన్స్ ఇమేజరీ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ సెంటర్ ఢిల్లీని రెండు అమాల్గమేట్ చేసేసి ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు, అదే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. దీనికి 2-star ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ దానికి హెడ్గా ఉంటారు అనమాట, 2-star ఆఫీసర్ హెడ్గా ఉంటారు. అండ్ దీనికి సంబంధించి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీలో ట్రై సర్వీసెస్ ఉంటారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దాంతోపాటు సైంటిస్టులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి భవిష్యత్తులో డిఫెన్స్ స్పేస్ అనుసంధానంతో భవిష్యత్తులో స్పేస్ వార్స్ వచ్చినా, స్పేస్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలా డీల్ చేయాలో ఆలోచిస్తారనమాట. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది ఇన్స్టిట్యూషన్, డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. ఇది స్పేస్ వార్ఫేర్స్లో కొత్త కొత్త డెవలప్మెంట్స్కి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీకి సపోర్ట్ చేయడానికి. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీతో పాటు ఇంకొక ఏజెన్సీ కూడా ఉంది, డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. ఈ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ కూడా జూన్ 2019లో ఫంక్షన్లోకి వచ్చింది. ఇది డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఈ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్లో ఇట్ విల్ సపోర్ట్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలో R&D చేయడానికి సైంటిస్టులు ఉంటారు, డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ మనకి డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీకి సపోర్ట్ చేయడానికి డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. ఈ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీలో
ఆర్ఎండి కోసం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సైంటిస్టులు ఉంటారు, మిలిటరీ ఆఫీసర్స్ ఉంటారు, అండ్ ఇక్కడ యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ తయారవుతుంటాయి అన్నమాట. దీనిలో రీసెర్చ్ చేస్తుంటారు యాంటీ శాటిలైట్ వెపన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అండ్ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా కొత్తగా క్రియేట్ అయింది, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఇది మీరు వినే ఉంటారు, 2 మంత్స్ బ్యాక్ విశాఖపట్నంలో హనీ ట్రాపింగ్ జరిగి నేవల్ ఆఫీసర్ స్టాఫ్ కొంతమంది ఇంపార్టెంట్ సీక్రెట్స్ రివీల్ చేశారని. సో దీని అన్నింటినీ తెలుసుకోవడానికి ఆపరేషన్ డాల్ఫిన్ అని లాంచ్ చేశారు. అంటే వీళ్ళు మన ఇండియాకి ఇంపార్టెంట్ డిఫెన్స్ స్పేస్ నెట్వర్క్ వీటన్నిటిని కాపాడటానికి, అవసరమైతే మన వాళ్ళని రక్షించుకోవడానికి, అవసరమైతే సైబర్ థ్రెట్స్ మన స్పేస్ కానీ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కానీ సైబర్ థ్రెట్స్ ఆపడానికి స్పెషలైజ్డ్ డివిజన్ అన్నమాట, అదే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ. సో వీ హ్యావ్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ వుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు హ్యాక్ ఇన్ టు నెట్వర్క్స్, అవసరమైతే మనలో చొరబడే నెట్వర్క్స్ని హ్యాక్ చేసి దానిలో కూడా మనం సర్వీల్ చేసేంత శక్తి మనకు వస్తుందన్నమాట. ఇదే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ. సో ఫస్ట్ ఇన్ స్పేస్ ఎక్సర్సైజ్, ఇన్ స్పేస్ ఎక్స్ అనే సిమ్యులేటెడ్ స్పేస్ ఎక్సర్సైజ్ మనం చేసాం. 2 డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, 3 డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ, 4 డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, 5వది లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు అంటే మార్చి 2019 మనం యాంటీ శాటిలైట్ మిసైల్ మిషన్ శక్తిని లాంచ్ చేసాం. యాంటీ శాటిలైట్ మిసైల్ మిషన్ శక్తిని లాంచ్ చేసాం అంటే మనం స్పేస్లో ఏ శాటిలైట్లైనా పడగొట్టే కెపాసిటీ అన్నమాట. సో దాని ఏ శాటిలైట్ అయినా హిట్ అండ్ కిల్, దీన్ని హిట్ అండ్ కిల్ కెపాసిటీ అంటారు. ఇది ఆల్రెడీ అమెరికా, రష్యా, చైనా చేసేసాయి, ఇండియా అన్నమాట. ఇండియా మిషన్ శక్తి ఈ యాంటీ శాటిలైట్ ఏ శాట్ చేయగానే ప్రపంచం ఒకసారి అలా షాక్ అయింది, ఇండియాకి శక్తి వచ్చింది, ఇండియా ఎలా చేసిందని చెప్పి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మిషన్ శక్తి వల్ల ఇండియా సక్సెస్ఫుల్గా, అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది మిషన్ శక్తిలో, సక్సెస్ఫుల్గా ఒక లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ని డిస్ట్రాయ్ చేసి చూపించింది. ఇండియన్ శాటిలైట్ ఒకటి, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ని. ఎందుకు ఇండియా ఓన్లీ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్నే చేసి టెస్ట్ చేసిందంటే, స్పేస్ వార్ జరిగితే డెబ్రిస్ చాలా ఉంటుంది, స్పేస్లో శాటిలైట్స్ కూలితే అవి డిస్ట్రాయ్ అయితే చాలా డెబ్రిస్ వస్తాయి. ఆ డెబ్రిస్ టెస్ట్తో ఎఫెక్ట్ కాకుండా, డెబ్రిస్ ఎక్కువ రాకుండా ఇండియా మిషన్ శక్తిలో లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ఒకదాన్ని పడగొట్టి చూపించింది అనమాట, డిస్ట్రాయ్ చేసి చూపించింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. స్పేస్ని జాగ్రత్తగా వాడుకోవాలి, పీస్ఫుల్ యూజ్కి వాడుకోవాలి, స్పేస్లో యుద్ధాలు చేసుకోకూడదు, వీటన్నిటికి సంబంధించి అంతర్జాతీయంగా ఒక ట్రీటీ ఉంది, ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. దీని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ న్యూస్లో ఉన్న అంశాలు. ఇన్ స్పేస్ ఎక్స్ ఒకటి, ఇది ఒక ఫస్ట్ పాయింట్, ఇన్ స్పేస్ ఎక్స్ ఐఎన్డి ఎస్పీఎస్ఈఎక్స్. 2వ పాయింట్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, 3వ పాయింట్ డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ, 4వ పాయింట్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, 5వ పాయింట్ ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. ఇవన్నీ కలిపి చదువుకుంటే ఇండియా స్పేస్ డిఫెన్స్లో ఎలా ముందుకెళ్తుందో, ముఖ్యంగా మిషన్ శక్తి, మిషన్ శక్తిని బాగా చూసుకోవాలి. మిషన్ శక్తిని యాంటీ శాటిలైట్ మిసైల్ అని కూడా అంటారు. ఇండియాకి ఆ కేపబిలిటీ వచ్చింది, అవసరమైతే స్పేస్లో దేనైనా హిట్ చేసేది. కానీ ఇండియా ఏం చెప్తుందంటే, నేను నెగిటివ్ పర్పసెస్కి ఎవరినో డిస్ట్రాయ్ చేయడానికి వాడుకోవట్లేదు, మా నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఇది చేశానని చెప్పి. సో దేనికైనా ఇండియా ఈజ్ నౌ పవర్ఫుల్ ఇన్ స్పేస్ డిఫెన్స్.